ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సర్దుబాటు సక్రమంగా చేయగలుగుతారు. ఒకళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చారని, ఇంకోళ్ళు తక్కువ ఇచ్చారని వివాదాలు వస్తాయి. అందరినీ సర్దుబాటు చేయగలుగుతారు. వ్యాపార సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాల సంబంధమైన విషయాల్లో దివారాత్రాలు కష్టపడాల్సిన పరిస్థితి. అంతకంటే ఎక్కువగా మానసికమైన ఆలోచన, మానసికమైన ఒత్తిడి సూచిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మీరు అనుకున్న భవిష్యత్తు ప్రణాళిక ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పావులు కదపడంలో 100 పాళ్ళ విజయవంతమైన ఫలితాలు సాధించలేకపోయినా 180 పాళ్ళ అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అధికారాన్ని సాధించడానికి ఎన్నికల పరిలో ఉన్నవాళ్ళు మంచి ఫలితాలు సాధిస్తారు. దశమస్థానంలో శనికేతులు ఉన్నారు కాబట్టి విజయ భాస్పతి హోమం చేయించండి, సమ్మోహన భాస్పతి హోమం చేయించండి, ఈ జనాకర్షణ భాస్పతి హోమం చేయించండి. వీటి వల్ల మంచి ఫలితాలు వస్తాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక స్థానం సంపాదించుకోవడానికి కష్టపడతారు, దానికి ఒక రూపురేఖలు తెచ్చుకోగలుగుతారు. అదృష్టవశాత్తు సహకరించేటువంటి వ్యక్తులు ఉండటం, తద్వారా మీరు అనుకున్న కార్యక్రమాన్ని విజయవంతంగా పొందాలని అనిపించడం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పైకి పెద్దగా చెప్పకపోవటం, అదే కోణంలో చాలా విషయాల్లో గోప్యత పాటించడం మీ వ్యక్తిత్వానికి ఒక ఆదర్శంగా ఇవి సూచిస్తున్నాయి. ఎటువంటి మన మనసులో ఉన్న బాధ చెప్పుకోవటం వల్ల మనల్ని మనం కించపరుచుకోవడం, తక్కువ చేసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం ఉండదని చెప్పని మీ భావన, దానికి మీ సన్నిహితుల మద్దతు కూడా లభిస్తుంది. అందుకని ఏదైనా మంచి విషయాలు ఉన్నప్పుడు, కిడిబుట్టి ఉన్న విషయాలు ఉన్నప్పుడు మాత్రమే ఎదుటివాడితో మాట్లాడడం, చెప్పడం చేయాలి. మన కష్టాలు ఏ కరువు పెడితే ఇప్పుడు ఉన్న గౌరవం కూడా ఉండదనేటువంటి భావనలు మీరు ఉంటారు. వాస్తవ రూపంలో అది నిజమవుతుంది. అందుకని మంచి రోజులు వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలనే భావన ఉంటారు. రాజకీయ అధికారం లభిస్తుంది. వ్యాపార సంబంధాల విషయాల్లో నూతనమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకొని అమలుపరుస్తారు. ప్రతి విషయంలో పురోగతికి ఆర్థికపరమైన పెట్టుబడి లేకపోవటమే ప్రధానమైన ఆటంకంగా మారుతుంది. జీవిత భాగస్వామ్య ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అదే కోణంలో పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది, మనోధైర్యం, మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను నూతనమైన ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో వ్యాపార పరంగా మీరు విడుదల చేసినవి, వాటి వల్ల ప్రజల్లో మంచి ఇమేజ్ రావటం, అవి సక్సెస్ కావటం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి విద్యార్థుల విద్యార్థులు మేధో దక్షిణామూర్తి రూపు ధరించాలి, సరస్వతి తిలకాన్ని ధరించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు పురుషులు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయాలి, అందులో సర్వరక్ష చూర్ణాన్ని కలపాలి, ఉదయం సాయంత్రం స్నానం చేయాలి. పూజా కార్యక్రమాలు శ్రద్ధగా చేయగలుగుతారు. వివాహ శుభకార్యాల విషయాలు కానివ్వండి, మానసికమైనటువంటి ఉత్సాహం కలిగించేటువంటి ఇతర అంశాలు కానివ్వండి, అదే కోణంలో విదేశాలకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, ఐఐటి, సివిల్ సర్వీసులు, పోటీ పరీక్షలు,
సాధారణ పరీక్షలో మెరిట్ మార్కులు ఇవన్నీ గొప్పగా సాధించగలుగుతారు. పిల్లల విషయంలో కూడాను అభివృద్ధి బాగుంటుంది, ఉన్నటువంటి దిగులు దాదాపుగా తీరిపోతుంది. ఏది ఏమైనప్పటికీ మన ముందున్నటువంటి ఎన్నికల కురుక్షేత్ర మహాసంగ్రామం చాలా ముఖ్యమైనదని చెప్పి భావిస్తారు. దివారాత్రాలు కష్టపడతారు, సర్వశక్తులు ఒడ్డి విజయాన్ని మీరు సాధించగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది. మనోధైర్యం తెచ్చిపెట్టుకుంటారు, మానసికమైన ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుంటారు, అదే మీ విజయానికి కారణమవుతుంది. పూజా కార్యక్రమాల్లో మహాగణపతికి తెల్లజిల్లేడు బుత్తులతోటి అష్టముఖ తైలంతోటి దీపారాధన చేయండి. మహాలక్ష్మీదేవికి అష్టముఖ తైలంతోటి లక్ష్మీతావర బుత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీరు పూజా కార్యక్రమంతో పూర్తి చేసిన తర్వాత చివరిలో మీకు ఇష్టమైన దేవుడికి కానీ మీకు ఇష్టమైన దేవతకు కానీ ప్రథమ తాంబూలాన్ని, దాన్ని రాజతాంబూలం అంటారు, దాన్ని నివేదనగా పెట్టండి. తర్వాత ప్రసాదంగా స్వీకరించండి. అద్భుతమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది శాస్త్ర గ్రంథాలు స్పష్టంగా చెప్పబడ్డ విషయం. ఇది ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మకి ధర్మరాజు సమర్పించినటువంటి రాజతాంబూలమే ప్రథమ తాంబూలం. ఆ ప్రథమ తాంబూలానికి శ్రీకృష్ణ పరమాత్మ అర్హుడు కాదని చెప్పని పిచ్చి మాటలు మాట్లాడినటువంటి, అర్థలేని మాటలు మాట్లాడినటువంటి శిశుపాలుడు శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో నిహతుడు కావటం మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంత గౌరవం ఉందో, దేవుడి దృష్టిలో దీని స్థానం ఏంటో మీరు తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. కనుక శాస్త్రాన్ని ప్రజలకు బోధించడంతో పాటు ఉపయుక్తమైన విషయాల్ని, ధర్మసమ్మతమైన విషయాల్ని, శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడ్డ విషయాల్ని, ఉపయోగపడే అంశాల్ని ప్రజలకు చెప్పడం శాస్త్రం యొక్క ఉద్దేశం. ప్రజలకు ఉపయోగం లేనప్పుడు ఏ శాస్త్రమైనా వ్యర్థమే, అనవసరం. ఇక మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశి వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను.